తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లో ఓటర్లు నిలిచినారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో నిలిచిన వారికి ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటి వరకు 70% పైగా పోలింగ్ నమోదైంది. తెలంగాణలోనూ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదు కాగా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, ముగిసిన ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 7 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టే జరిగింది. మనకు సుమారు మనకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జయించబోయింది. ఇప్పటికే ఉదయం నుంచి మండకొడిగా సాగిన పోలింగ్ కు సంబంధించిన ప్రక్రియ 12 గంటల ముగ్గుమారుగా సాగింది. సుమారు 2 గంటల వ్యవధిలో పోలింగ్ పర్సెంటేజ్ 12 గంటల ప్రాంతంలో 20.26% చేరింది. అదే విధంగా చూసినట్టు మనకు 1 గంట ప్రాంతంలో 45.67% చేరుతున్నది. సో 2 గంటల మధ్యలోనే ఒక్కసారిగా మనకు చూస్తుంటే 58.35% అంటే చూస్తుంటే మనకు ఇప్పటివరకు సమాచారం ప్రకారం సుమారు మనకు 67.96% 5 గంటల వరకు ఈ చేసింది. 5 గంటల ప్రాంతం మరింత కొద్ది లోపల ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లకు సంబంధించిన పర్సెంటేజ్ శాతం మరో 3% పెరిగి ఆస్కారం చేసే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా సుమారు మనకు ప్రధానంగా ఉదయం నుంచి మనకు పెద్ద ఎత్తున పోలింగ్ కు బాగా తీరిన ఒక్కసారిగా మందకోడిగా సాగిన పోలింగ్ కు సంబంధించిన తీరా మనకు 6 గంటల ప్రాంతంలో చూస్తే పూర్తి స్థాయిలో నిర్మాణ పరిస్థితి మనకు కనబడ్డది. చెత్తపూర్వ సంఘటనల మీద 7 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సుమారు 3000 మందికి లోపల జరుగుతుంది కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు అనేక ప్రాంతాల నుంచి మనకు వెళ్లాల్సి ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1808 కేంద్రాల్లో భాగంగా సుమారు మనకు 70% వరకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం పూర్తయింది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే మనకు పార్లమెంటు సెగ్మెంట్ పనిలో ఈ పరిస్థితి మాత్రం స్పష్టంగానే కనబడుతుంది. మరి కాసేపట్లో ఏదైతే ఈవీఎం కు సంబంధించిన జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈవీఎంలను ఏదైతే మనకు డిస్టల్లీ ప్రాంతంలోని సిఎంసి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సిఎంసి కేంద్రాలు భద్రపరిచి ఓకే రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లో ఓటర్లు నిలిచినారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో నిలిచిన వారికి ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 70% పైగా పోలింగ్ నమోదాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఒంగోలు నుండి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మధు, ముగిసిన పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రవి, అంటే 6 గంటలకే పోలింగ్ ముగిసి ఉన్నా గానీ కొంతవరకు క్యూ లైన్ లో ఉన్న వారికి అధికారులు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. అయితే కొన్ని పోలింగ్ బూత్ ని దర్శి నియోజకవర్గానికి అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని హింసాత్మక అంటే ఎదురుముదురు జరిగిన సంఘటనలు జరిగినప్పటికీ ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో దాదాపు 3 చోట్ల 3 పోలింగ్ బూత్లలో కొద్దిగా బాగానే గొడవలు జరిగినవి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం దర్శిలోని 118 బూత్ దగ్గర ఉన్నాము. ఈ బూత్ ఇప్పటికి ఇక్కడ 1200 ఓట్లు ఉండగా కేవలం 600 మాత్రమే పోలయ్యాయి. ఇంకా 600 ఓట్లు పోలవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చినప్పుడు కొంత హింసాంశక సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఆ బూత్ నుంచి చూద్దాం. ఇప్పటికి కూడా క్యూ లైన్ లో ఇంకా ప్రజలైతే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునే పరిస్థితి ఇంకా ఉన్నారు. అయితే అధికారులు కొంత ఇబ్బంది
ఇబ్బందికరంగా అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా తమ యొక్క ఓటుని వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళు గొట్టిపాటి లక్ష్మి గాని వైసీపీ శ్రేణులు గాని కొన్ని గొడవలకైతే దిగుతున్నారు. అయితే బయట ఆ గేట్ అవతల కూడా వాళ్ళు చాలా మంది కార్యకర్తలు అయితే గుంపులు గుంపులుగా పోలింగ్ బూత్ వద్ద చేరుకున్నారు. అయితే ఇప్పటికీ కేవలం 600 ఓట్లే పోల్ అవడంతో కేవలం 600 ఓట్లే పోలే ఇంకా టోటల్ గా 1200 ఓట్లు ఉన్నాయి. 600 పోల్ వస్తుంది. ఇంకా లోపల చూస్తున్నాం మనం స్త్రీలు కూడా మహిళా ఓట్లు కూడా ఆ లోపల ఉన్న పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. అంటే ఇంకా 1 అవర్ ఇంక పైనే పట్టేటట్టుంది రవి. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.